Hello everyone, CBSE 9th class manam excel data ni upload chesin tarvata em cheyali upload chesin tarvatano manam photos ni upload cheyali ee vidhanga manam registration loki vellinatlayite ikkada upload and update photo ani untundi ikkada click cheyandi chesinatlayite class vastundi ikkada 9th class అదే విధంగా గెట్ డీటెయిల్స్ ఇక్కడ మనకి ఈ విధంగా నేమ్స్ వస్తాయి ఈ నేమ్స్ వచ్చేటప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఫోటోని నేను అప్లోడ్ చేయాలి ఇక్కడ ఈ అమ్మాయి ఫోటోని అప్లోడ్ చేయాలంటే ఈ విధంగా చూస్ ఫైల్ అంటాం దీనిలో ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమ్మాయి ఫోటోని నేను అప్లోడ్ చేయాలి చూడండి ఇక్కడ జేపీజీ ఫార్మాట్ లో మాత్రమే ఉండాలి అది గమనించగలరు ఒకవేళ ఏ ఫార్మాట్ లో ఉన్నా జేపీజీలోకి మార్చుకోండి అప్లోడ్ ఈ విధంగా అమ్మాయి ఫోటో వచ్చేసింది ఓకేనండి ఒకవేళ మార్చుకోవాలన్నా ఫోటోని ఇదే పద్ధతి ఈ విధంగా మార్చుకోవచ్చు ఒక ఫోటోకు బదులు ఒక ఫోటో పెట్టినా మళ్ళీ చూస్ ఫైల్ అని ఇంకొక ఈ అమ్మాయి కాకుండా ఇంకొక అమ్మాయి ఫోటోని ఇక్కడ పెట్టాం అనుకోండి మనం చేంజ్ చేసుకోవచ్చు కూడా మళ్ళీ చూస్ ఫైల్ అనగానే ఫోటోని మార్చుకోవచ్చు ఈ విధంగా ఫైనల్ సబ్మిషన్ అయినంత వరకు మనం ఎడిట్ ఆప్షన్ ఉంటుంది ఈ విధంగా ఫొటోస్ని మనం మన స్టూడెంట్స్ని పిలుస్తూ వాళ్ళ పేర్లు అన్నీ చదివి కన్ఫర్మ్ అయ్యాక ఫోటోని అప్లోడ్ చేయండి తర్వాతను ఈ విధంగా ఫొటోస్ అప్లోడేషన్ అయిపోయింది తర్వాతను మనం ఎక్సెల్ షీట్లో కొన్ని మార్చుకోవాలనుకుందాం ఏవైనా తేడాలు ఉన్నా ఏమైనా మనం పొరపాటు చేసినా దాన్ని ఏ విధంగా మార్చాలి ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఇక్కడ మాడిఫై అని ఇక్కడ యాడ్ అండ్ మాడిఫై 9th క్లాస్ అని ఉంది దీని మీద క్లిక్ చేయండి చేసి రిజిస్టర్ నెంబరు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మా స్కూల్ అయితే 107 ఉన్నాయి ఫస్ట్ అబ్బాయిది లేకపోతే ఫస్ట్ క్యాండిడేట్దే మార్చాలి 001 అని ఇవ్వండి ఫైండ్ అని కొట్టగానే మనకి ఈ విధంగా వివరాలు వస్తాయి ఈ వివరాలు వచ్చేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి మీరు ఏది మాడిఫై చేయాలో చూసుకోండి నేమ్ కానీ స్పెల్లింగ్స్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ తప్పైనా ఒకవేళ సబ్జెక్ట్స్లో ఏమైనా చేంజ్ చేయాలనుకున్నా అన్నీ చేంజ్ చేసుకున్నాక అప్డేట్ రికార్డ్ అని ఇక్కడ మనకి కిందని మనకు ఉంది దీన్ని మీరు క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది ఈ విధంగా మీరు క్యాండిడేట్స్ తాలూకా ఏ తప్పులు ఉన్నా సరే మీరు వెంటనే సరి చేసుకోవచ్చు ఈ విధంగా చేయవలసిందిగా కోరడమైంది అందు ప్రతిదీ కూడా పిన్ టు పిన్ చూసి ఏమాత్రం తప్పులున్నా సరిదిద్దుకునే అవకాశం కూడా మనకి ఉంది కాబట్టి ఎటువంటి గాబరా పన్న అవసరం లేదు అందరూ కూడా తొందరగా మనకి టైం అవుతుంది కాబట్టి 9th క్లాస్ స్టూడెంట్స్ తాలూకా రిజిస్ట్రేషన్ ప్రక్రియ టోటల్గా పూర్తి అవ్వాలి ఈ ఎక్సెల్ షీటు అప్లోడ్ చేయాలి ఫొటోస్ కూడా అప్లోడ్ చేసినట్లయితే టోటల్గా మనకి ప్రక్రియ పూర్తయినట్టు తర్వాతను విద్యాశాఖ ఆదేశాల ప్రకారం మనం ఏం చేయాలనేది చూద్దాం ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి మీ డౌట్స్ క్లారిఫై చేయడానికి మాక్సిమం ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ